సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా ఏ అంశాలు ఈసారి ఎగ్జిట్ పోల్స్ పైన ప్రభావం చూపించాయి, ప్రజలు ఎందుకు ఎట్లా టర్న్ అయ్యారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి నడుస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. సో దీంట్లో కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, శ్రీనివాస్ గారు ఐపోల్స్ నుంచి మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒక్కొక్క సర్వే ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుంది, ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇప్పటివరకు మనం చూసినటువంటి కొన్ని సర్వేలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రధానంగా చూస్తే కనుక మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. బట్ కమింగ్ టు ఆరా, గతంలో కూడా వీళ్ళు ఒక సర్వే చేయడం జరిగింది, దాన్ని అది మీది కంపేర్ చేస్తే కనుక వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు వైసీపీ అన్నది దాంట్లో కనిపిస్తుంది. బట్ ఐపోల్స్ విషయానికి వస్తే మీరు గతంలో ఏదైతే చెప్పారో అదే తీర్పును సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రజల్లోకి తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నారు. సో ఈ కంపారిజన్ ఎట్లా చూడొచ్చు అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్వేలు అనేది మనం చేసే విధానం, ఎగ్జిట్ పోల్ మనం ఎవరితో మాట్లాడాము, ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఎవరికి అంచనా వాళ్ళు డిపెండ్ అయి ఉంటాయండి. ఆరా అనేది కూడా ఒక క్రెడిబుల్ సమస్య, అలాంటి ఇది లేదు. వాళ్ళు సర్వేలు గతంలో చాలా చెప్పారు, అన్నీ కరెక్ట్ కూడా జరిగినాయి. బట్ ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఆరా వాళ్ళకి మనకు చూస్తే ఒక బోర్డర్ లెవెల్లో చేంజ్ ఉంది తప్ప ఒపీనియన్ పరంగా వాళ్ళు ఇటు వాళ్ళు వైసీపీ కలిసిన సందర్భంలో టీడీపీ బలమైన ప్రతిపక్షం చూపిస్తున్నారు. ఇక్కడ మన సర్వేలో టీడీపీ కుటుంబం కలిసినప్పుడు వైసీపీ బలమైన ప్రతిపక్షం మనం చూపిస్తున్నాం. సో ఆ బోర్డర్ లైన్ డిఫరెన్స్ తప్పించి అది కలిసిన వాళ్ళు విధానము చేసిన విధానం, వాళ్ళు పోస్ట్ పోల్ చేశారు, మనం ఎగ్జిట్ పోల్ చేసాం. అంటే ఇక్కడ మేజర్ డిఫరెన్స్, వాళ్ళు ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయలేదు, ఐపోల్స్ నుంచి మనమే ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసాం ఆ రోజు. సో వాళ్ళు పోస్ట్ పోల్ చేశారు. సో పోస్ట్ పోల్లో ఒక డిఫరెంట్ ఒక ట్రెండ్ కనిపించుండొచ్చు, ఐపోల్లో ఒకడు మన ఎగ్జిట్ పోల్ ఒక డిఫరెంట్ కనిపించుండొచ్చు. సో నేను ఎక్కువ పోస్ట్ పోల్ మీద కన్నా ఎగ్జిట్ పోల్ మీద ఎక్కువ విశ్వసిస్తుంటాం అండి మేము. పోస్ట్ పోల్ అనేపాటికి ఏంటంటే ఇవి మనం చెదురుమూడు సంఘటనలు కొన్ని జరిగినాయి. సో అలాంటి దానిలో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ఆ ట్రెండ్లో. సో అంచనా అది ఒక పాసిబిలిటీ చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని ఆ టైం ఆ నిమిషం ఆ రోజు కూడా ఓట్ని టర్న్ చేస్తది. అట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్ కొన్నటువంటి ప్రీ పోల్లో ఉన్నటువంటి సీరియస్నెస్ కానీ ఎగ్జిట్ పోల్ కొన్న సీరియస్నెస్, ఆ తర్వాత పోస్ట్ పోల్లో ఉన్న సీరియస్, అంత పోస్ట్ పోల్ చూసిన అంత సీరియస్నెస్ ఉండదు ఓటర్ ఒపీనియన్ చెప్పే విధానంలో. కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని సెగ్మెంట్ చేశారు అనేది కూడా చూడాలి. మనమైతే 175 సెగ్మెంట్ మనం టచ్ చేసాము, పోస్ట్ పోల్ వాళ్ళు ఎన్ని సెగ్మెంట్ చేశారు, శాంపిల్ సైజ్ ఏంటి, సో దాని మీద డిపెండ్ ఏంటండి రిజల్ట్స్ అని. ప్రధాన డిఫరెన్స్ అంటే ఎగ్జిట్ పోల్ వర్సెస్ పోస్ట్ పోల్ అంతే. అదర్వైజ్ వాళ్ళ సర్వే ఒక విశ్వాసం ఉంటుంది, అన్ని సర్వేలు విశ్వాసం ఉంది, అందులో ఎలాంటి ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడింగ్ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ 2019 అక్కడ. దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే అన్నిట్లో టైట్ ఫైట్ నడిచింది, తెలిసి 1-2% తేడాతో ఆ సీట్లు వీళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ఇప్పుడు వీళ్ళు 63 ఉన్నారు కావచ్చు, వీరు చెప్పిన దాంట్లో వాళ్ళు 100 ప్లేస్ 92 కానీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని చూస్తే 1-2% ఉంటుంది. ఇప్పుడు ఆరా వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అంతే ఉంటుంది, అందుకే వాళ్ళు కూడా నేరోలో ఇచ్చింది వాళ్ళకి 94-104 అది ఇచ్చింది వాళ్ళు. అంటే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంచనా వేయడం కొంచెం కష్టం అవుతుంది. ఈ రిజల్ట్ రేపు అటు ఇటు కావచ్చు, రేపు ఆరాది కూడా మిస్ అయిపోయి ఉండొచ్చు రేపు. అవును, కానీ ఎందుకంటే దాని కారణం నేరోలో ఉంది పర్సంటేజ్. అంటే నెక్ టు నెక్ నడవడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ కొన్ని అంశాలు మనం చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఆ 4 అంశాలే ప్రధానమైన కారణం. పెద్ద సంఖ్యలో నాగార్జున గారు చెప్పినట్టు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోయినారు, అందులో ఉండొచ్చు పర్సంటేజ్ వాళ్ళదో 10% 20% ఎంతో ఉండొచ్చు వాళ్ళు. అంటే మళ్ళీ ఉద్యోగస్తులలో మెజారిటీ ఓటింగ్ టీడీపీకి వచ్చి ఉంటుంది అని, 5 లక్షలకు 5 లక్షలు రాకపోవచ్చు వాళ్ళకు, కనీసం ఒక 3 లక్షలు 4 లక్షలు ఎంతో ఓటింగ్ వస్తుంది, కొంత మెజారిటీ ఓటింగ్ వచ్చే అవకాశం. అయితే దాంట్లో మళ్ళీ ఎట్లా చూడాలి మనం అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటింగ్ జరిగింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఏమైంది, టీడీపీకి అనుకోకుండా టీడీపీ మ్యాక్సిమం సీట్లు గెచ్చింది, కానీ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి మళ్ళీ వైసీపీ గెచ్చింది. అంటే ఉపాధ్యాయులలో కూడా వాళ్ళకి కొంత సెక్టర్ తయారు చేసుకున్నారు. కాబట్టి ఇట్లా మనం అనేక అంశాల ప్రభావం చూపుతాయి, కానీ ఈ అంశాల ప్రభావం ఇక్కడ ఇచ్చినటువంటి 4 సంస్థలు లేదా 5 సంస్థల యొక్క ఒక ఒపీనియన్ కూడా చూస్తే చాలా నేరో తేడాతోటే పర్సంటేజ్ అనేది పర్సంటేజ్ తేడాతోనే ఈ నెంబరింగ్ మారిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ వచ్చేటువంటి ప్రొజెక్షన్స్ అని కూడా మనకు కనిపిస్తాం. అట్లా తెలంగాణలో కూడా అంతే, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలంగాణలో కొంచెం క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు లోక్సభ ఎన్నికల వచ్చేసరికి మన ఏదైతే పబ్లిక్లో టాక్లో ఉందో అదే ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఇతర బీఆర్ఎస్ లేదు, అదే విషయాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా అవే ఇచ్చినాయి. అక్కడ 0 ఒక న్యూస్ 18 వాళ్ళు మాత్రమే 2-5 ఇచ్చిన, అంటే అంత లేదు. కానీ ఒక స్థానమే వాళ్ళకి ఫస్ట్ ఏంది, మెదక్ ఒకటి ఫస్ట్ పాయింట్ అవకాశం ఇస్తుంది. రెండవది ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకు నాగర్ కర్నూల పెద్దపల్లి ఈ రెండింటిలో ఒక స్థానాలకు వాళ్ళకు అవకాశం ఉంది అనేది మొదటి నుంచి కూడా చర్చ జరిగింది.
అంటే ఇక్కడ ఈ క్రిస్టల్ క్లియర్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్య జరిగిపోయింది. ట్రయాంగిల్ ఫైట్లో జరిగిన మూడో పార్టీ బ్యాక్ అవుట్ అయిపోయింది. ఇక అక్కడ ఏపీకి వచ్చినప్పుడు కూడా రెండింటి మధ్య జరిగినాయి, కూటమి మధ్య జరిగినప్పటికీ కూడా రెండు కూడా అన్ని రకాలైనటువంటి బలాలు ఉపయోగించినాయి, అన్ని రకాలైనటువంటి అంశాలను ఇక్కడ చర్చ జరిగినప్పటికీ డెవలప్మెంట్ యాంగిల్ కనుక ఎక్కువ చర్చ జరిగింది అని నేను అనుకుంటా ఉన్నాను. అందుకోసమే వాయిస్ బయటకు వచ్చింది. విద్యావంతులు ఓటేసిన తర్వాత ఓకల్ పొజిషన్, అదే నిరక్షరాస్యులు అంత తొందరగా బయటపడే అవకాశం లేదు. అంటే నిరక్షరాస్యులు కాకపోయినా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు తొందరగా ఓటు పట్ల బయటపడే అవకాశం ఉంటుంది. విద్యావంతులు ఏమైందంటే మేము వేసిన ఓటు ముఖ్యంగా ఏమైంది, హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు కదా, మేము దేని కొరకు పోయినా అనేది క్లారిటీ ఉంది, క్లారిటీగా పోయి ఓటేసారు వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు. పోల్ మేనేజ్మెంట్ బెండ్ అయ్యే పరిస్థితులు ఉండే లేదు, దాని వల్ల వేరే అంశాలు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండే, ఆ అంశాలు కూడా ఈ సర్వే సంస్థల మీద ప్రభావం చూపుతుంటాయి. ఆ విషయం కూడా మనం గమనించాలి. అవును, నెక్స్ట్ అదే అడగబోతున్నా. అందుకే పోల్ మేనేజ్మెంట్ వీళ్ళంతా పోయారు కదా, పోయారు మౌత్ ప్యాక్ తెచ్చారు, ఒక మూడు నాలుగు రోజుల ముందే పోయారు. వరుసగా సెలవులు వచ్చినాయి నాకు తెలిసి, వరుసగా మూడు రోజులేమో హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో పోయినరు. అసలు టోల్ గేట్లే చాలా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది కదా. వీళ్ళు పోయిన వాళ్ళు మౌత్ టాక్ తీసుకొచ్చారు. ఈ మౌత్ టాక్ ప్రభావం పనిచేసిందా లేదా కూడా ఆలోచించాలి. అంటే అదే ఊర్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఈ నేను పలానా వాడికి ఓటేస్తానని చెప్తే అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ లేదా ప్రభుత్వము నా స్కీమ్ కట్ చేస్తుందో లేదా నాకు వచ్చేటువంటి పథకాన్ని తీసేస్తుందో లేదా రేపు ఎక్కడైనా అవసరమైతే గొడవ అయితే పోలీస్ స్టేషన్ పోతే ఇబ్బంది పెడతారో అన్న కొనలో వాళ్ళు బయటపడరు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు ఓపెన్గా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ చేసిండ్రు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మేము టీడీపీ గెలిస్తాం, టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది బలంగా వాదించడం వచ్చింది. దాని ఇంపాక్ట్ కూడా ఈ సర్వే సంస్థల మీద కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం ఈ ఎన్నికల్లో ఒకసారి చూస్తే ఒకటి, అండ్ మోర్ ఓవర్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా హైదరాబాద్లో చాలా ర్యాలీ తీయడం జరిగింది. ఇక్కడ నుంచి అవుట్ రింగ్ రోడ్ మొత్తం బ్లాక్ చేసి ఒక ట్రావెల్ కూడా జరిగింది. సో రెండు రాష్ట్రాల మధ్య ఒక రకమైనటువంటి రాజకీయ వాతావరణం కూడా పుట్టింది. సో వీళ్ళంతా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు, ఓటు ఎవరికి వేయాలనేది మాత్రం స్పష్టంగా దే ఆర్ ఫిక్స్డ్. సో ఆ ఫిక్స్డ్ ఓట్లు మాత్రం ఖచ్చితంగా కూటమి పడ్డాయని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదేమో. అబ్వియస్లీ ఏమో ఏం చెప్పినా హైదరాబాద్ నుంచి పోయిన వాటిలో మెజారిటీ ఓటర్ రావచ్చు, వైసీపీ కూడా ఉండొచ్చు, మనం బ్లంట్గా తీసేయలేం కదా వైసీపీ. కానీ ఎంత పర్సంటేజ్, ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది, మహిళల్లో ఎవరెక్కువ ఉంటారు వాళ్ళు తక్కువ ఉంటారు, రైతులలో ఎవరెక్కువ ఉంటారు, రైతులు ఇంపాక్ట్ అయి ఉండే అవకాశం ఉండొచ్చు కదా. టైటిలింగ్ యాక్ట్ విషయంలో మా కొంత ఇబ్బంది చివరి నిమిషంలో వచ్చింది, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది వైసీపీ. అప్పుడు ఖచ్చితంగా టైం లేదు కూడా వాళ్ళకు ప్రజలకు వివరించి చెప్పుకోవడానికి టైం లేదు, అప్పుడు కూడా వాళ్ళు మైనస్లో పడే అవకాశం. కాబట్టి ఇవన్నీ అనేక అంశాలు చూసినప్పుడు ఒక నాలుగు అంశాల బేస్గానే ప్రధానంగా జరిగి ఉంటుంది. ఆ నాలుగు అంశాల ప్రాతిపదిక చూస్తే వాళ్ళకి ఎక్కువ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి కూటమికి, వైసీపీకి కొన్ని తక్కువ అంశాలు కనిపిస్తాను అడ్వాంటేజ్ చూస్తే. రైట్, విపదట్ ఒకసారి.